Hello everyone, I am Pravallika and welcome back to our channel Salvific. Ivalti video lo andri all time favorite recipe andi french fries. Manam boil cheyakunda dry cheyakunda easy ga intlone ela prepare chesukochu annadi ivalti video lo manam chuseddam. Chala easy ga prepare chesukochu anamata. Inka late cheyakunda ivalti video lo manam french fries ela prepare chesukovalo chuddam. Nenu munduga oka rendu peddavi aloo andi ee vidhanga fries la cut chesukunnanu oka 1 inch mandam toni. Mari palchiga cut chesukokoddu alani mari mandamga kaakunda ఒక 1 ఇంచ్ మందంతో మనం కట్ చేసుకొని ఒక 2 టు 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1/2 కప్పు మైదా, రుచికి సరిపడినంత salt, మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రాడ్యువల్ గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎంతైతే కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నారో అంతే ఈక్వల్ క్వాంటిటీ తోని మైదా కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్లేట్ లో ఒక 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొంచెం salt అండి. ఆల్రెడీ మనం బ్యాటర్ లో salt వేసున్నాం కాబట్టి ఎక్కువగా salt వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బ్యాటర్ అండ్ పిండి కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి బ్యాటర్ లో డిప్ చేసి పిండితోని కోటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బియ్య పిండితో కోటింగ్ చేయడం వల్ల మనకి ఫ్రైస్ అనేవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయన్నమాట. ఇదే విధంగా మీకు ఎన్నైతే ఫ్రైస్ కావాలో అన్నీ కూడా బ్యాటర్ లో డిప్ చేసుకొని బియ్య పిండిలోని కోటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోని మనం ప్రిపేర్ చేసిన ఫ్రైస్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. లో మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఆలూ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ ఇంకా క్రంచీగా ఫ్రై అవుతుంది అన్నమాట. మనం ఫ్రైస్ వేసిన వెంటనే కలుపుకూడదండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా బోత్ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మనం మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా రిమైనింగ్ ఫ్రైస్ అన్నిటినీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. సో చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఫ్రైస్ అనేవి ప్రిపేర్ అయిపోయో అండ్ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు యాజ్ ఇట్ ఈస్గా చేస్తే ఫ్రైస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. మీ పిల్లలకి టమాటో కచప్తో ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఒకసారి అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.